నైంటీ పర్సెంట్ చేసేవారు మీరు చెప్పుకుంటున్నారు ఓకే కానీ ఇప్పుడు గా ఎన్నికలు వస్తే కనుక మొత్తం ఎటువంటి వ్యతిరేకత ఉందో మీకే కనిపిస్తుంది గెలిపైతే తెలుగుదేశం పార్టీదని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు మీరు ఏడాది పాలన పూర్తయిన తర్వాత మొదటగా వినిపించిన స్వరం అదే తోడు ఇప్పుడు జబులు ఎన్నికలు వస్తాయి వెరీ గుడ్ మంచి మంచిది సార్ మంచిది సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బాబు నేను మీ ఇంటికి మేనమాంగా వస్తానంటే నేను కూడా మేనమాహంగా వస్తానన్నాడు నేను కూడా మీ అన్నయ్యగా వస్తానండి వయసు అంతా ఇదంతా డెబ్బై రెండేళ్ల వయసులో నువ్వు ప్రతి ఇంటికి వస్తావా నీకున్న రోగాలకు వస్తావా మమ్మల్ని అందరిని ఉపయోగించుకుంటాకి నిజంగానే మేనమామగా వచ్చాడు అన్నయ్యగా వచ్చాడు అన్నయ్యగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఆదరాభిమానాలు పొందారు వాళ్ళు ఇవాళ అమ్మఒడి పొందుతున్నారు అనేక పథకాలు పొందుతున్నారు ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం నిజంగా జమిలీ వసదేవనని తెలుసు కాబట్టే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా సంవత్సరంలోనే అమలు చేసేస్తున్నారు మాకు కూడా ఒక డౌట్ ఉందండి సంవత్సరంలోనే ఇన్ని పథకాలు మేనిఫెస్టోని మేనిఫెస్టోని బైబుల్గా కురాన్గా అభివర్ణించి గొప్ప బైబులు కురాన్లు భగవద్గీతలుగా అభివర్ణించి దాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటేయకోకుండా ఈ ప్రజలు ఈ లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క మహిళలు ఏమండి అగ్రిగోల్డ్ ఇరవై లక్షల మంది డోక్రా మహిళలు ఎనభై లక్షల మంది దిశ చట్టం కింద ఎంతమంది డోక్రా వాళ్ళు ఎంతమంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఒక్కో పథకం పొందిన వాళ్ళండి కాపు సోదరి మనల్ని ఎంతమంది అండి వీళ్ళంతా వేస్తారండి కట్టుకున్న భర్త ఇవ్వట్లేదండి భార్యకి పదిహేను వేలు అకౌంట్లో ఇల్లు కూడా ఆడవాళ్ళ పేరునే ఆడవాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనేది ఉండాలి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి భర్త తాగుబోతాడో తిరిగిపోతాడో వ్యసన పరుడైనా కానీ వాళ్ళు ఆ ఇల్లు పెట్టుకుని నేను ఇచ్చే ఫెంక్షన్ పెట్టుకుని నేను ఇచ్చే దీవెళ్ళు పెట్టుకుని బతుకుతారు వాళ్ళు పిల్లలను చదివించుకుంటారని ఆయన చేస్తంటే ఆయన్ని దింపడానికి మీకు ఏం మార్గం దొరకట్లేదా ఇవాళ జెమిలి అని కోర్టు అని మీరు ఇన్ని నాటకాలు వేస్తున్నారు మీరు డబ్బుండి చేయటం తప్ప ప్రజల్లో అభిమానం అనేది మీకు లేదు చంద్రబాబు గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి